ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం చంద్రుగాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. వృశ్చిక రాశికి చెందిన జాతకులకు సెప్టెంబర్ నెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహాల యొక్క సంచారంగా మనం ఒకసారి చూసుకుంటే, తులలో కేతువు, అలాగే కుంభంలో వక్రించిన శని, మేషంలో గురురాహులు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో బుధుడు, అలాగే కన్యలో రవి కుజుల యొక్క సంచారం జరుగుతుంది. అలాగే చంద్రుడు కన్యారాశి నుంచి ఆయన ధనుసు రాశి వరకు సంచారం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఈ వారం లాభస్థానంలో కుజరవి యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వారం అంతా కూడా చంద్రబలం కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలించడం వల్ల చాలా వరకు ఈ రాశికి చెందిన జాతకులకి అనుకూలిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి లాభస్థానంలోని కుజుడు మీకు ఖచ్చితంగా కూడా మీకు అన్ని రకాలైన ధన యోగాలను ఇస్తాడు, ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఇస్తాడు, భూలాభాలను ఇస్తాడు, ధనధాన్య వస్త్రలాభాలను కూడా మీకు కలగజేయడానికి మంచి ధైర్యంతో మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి, మీరు చేస్తున్న పనులన్నీ కూడా సత్ఫలితాన్ని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి, కొత్త కొత్త బాధ్యతలు మీకు సంప్రాప్తించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సంఘంలో మీ యొక్క గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, మీ యొక్క ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ తులారాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మీ సంతానపరంగా కానీ లేకపోతే కుటుంబపరంగా కానీ చాలా శుభకార్యాల నిమిత్తం కానీ చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఖచ్చితంగా ఈ కాలం అంతా కూడా చాలా వరకు అనుకూలిస్తుంది. మీరు ఖచ్చితంగా విదేశీ ప్రయత్నాలు చేస్తే అవన్నీ కూడా సత్ఫలితాన్ని ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. మీ సంతాన పురోగతికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా మీరు ముందంజ వేస్తారు, ఆర్థిక అనుకూలత కలుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, అలాగే ఉద్యోగంలో కూడా మీకు మంచి ఉన్నత కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా ఈ వారం అంతా కూడా రుణబాధలు తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే దానివల్ల ఏంటంటే మీకు సంతోషం, చాలా హ్యాపీగా సంతోషంగా ఈ వారం అంతా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆదాయం కూడా బాగా పెరగటం వల్ల మీరు చాలా వరకు మనశ్శాంతితో గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఇంకొక విషయాన్ని అయితే గమనించాలి. కుటుంబ పరంగా అయితే మీకు ఏమైనా వ్యవహారాలు ఏమైనా ఉంటే, కుటుంబ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే అవి మాత్రం కొంచెం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీకు కుటుంబ వాతావరణం మాత్రం మీకు అంత అనుకూలంగా లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు కుటుంబ వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఖర్చులు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఖర్చులను మీరు అదుపులో, ఆదాయం ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల మీరు ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు ఉద్యోగంలో మార్పుకు కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా కొత్త ఉద్యోగాలు రావడానికి, పదోన్నతతో కూడుకున్న ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. వ్యాపారస్తులు కూడా ఈ వారం అంతా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళని పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి, మంచి ఆర్థిక సమతుల్యత కలుగుతుంది, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. దానివల్ల వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యార్థులకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు మరింత ఎక్కువగా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క ఏకాగ్రత పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏకాగ్రత పెట్టకుండా కనుక మీరు
చదివితే కనుక ఎలాంటి ఉపయోగం ఉండదు అన్న విషయాన్ని విద్యార్థులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకోలేని ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు ఏదైనా వాళ్ళకి ప్రభుత్వ పరంగా చేకూరవలసిన లబ్ధి అంతా చేకూరుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ప్రభుత్వ పరంగా వచ్చే అనుమతులు కానీ రుణాలు కానీ ఇతరత్ర ఏదైనా సరే వీళ్ళకి అనుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు స్త్రీలకు మాత్రం కొంచెం పై అధికారులతో మాత్రం కొంచెం అంతకుముందు గతంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా ఈ వారంలో తీరిపోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకు ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే కుటుంబ వ్యవహారాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గతంలో మీకు ఏమైనా కుటుంబానికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా ఆ ఇబ్బందులను తొలగించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు పెద్దగా ఉపయోగపడవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు కుటుంబ వ్యవహారాల్లో తప్పించి మిగతా వ్యవహారాలన్నీ కూడా మీకు చాలా వరకు సానుకూలంగా ఉండటం, చాలా వరకు మీకు లాభాలు తెచ్చిపెట్టే విధంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. మేధో దక్షిణామూర్తి వారి యొక్క శ్లోక పఠనం చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ఏదైనా మంచి పనుల కోసం వెళ్ళేటప్పుడు, లేకపోతే మంచి కార్యక్రమాలు పెట్టుకుని ముందుకు వెళ్ళినప్పుడు లేత ఆ ఎరుపు రంగు దుస్తుల్ని ధరించి కనుక మీరు వెళ్తే కనుక చాలా వరకు సానుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా అందేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు కూడా మాకు అందించమని మేము ప్రార్థిస్తున్నాం. ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతో నమస్కారం.